నమస్కారం అండి, నా పేరు బొల్లి తారక రామారావు. నాది ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట మండలం వెలకతోడు గ్రామం. నాకు వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. వ్యవసాయం ఇంట్రెస్ట్ మీద నేను 2001 నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాను. ప్రధాన అంశం ఏంటంటే వరిలో వచ్చేది దోమ. దోమ గురించి నేను అనేక రకాల ప్రొడక్ట్లు వాడేవాడిని, కానీ నాకు ఏది కూడా రిజల్ట్స్ అయితే రాలేదు. నా పేరు పేరు శ్రీనివాస్ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం 8 గ్రామం అండి. గత 20 సంవత్సరాలు అంటే నేను వ్యవసాయం చేస్తున్నానండి. నేను సార్ ప్రత్యేకంగా మాకు ఈ తూర్పుగోదావరి జిల్లాలో దోమ అనేది సమస్య చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ ఉండి చాలా రైతుల మీద నష్టపోతున్నాం. చాలాసార్లు అనేక రకాల మందులు కొట్టి చాలా ఇబ్బందులు పడ్డామండి మేము. నా పేరు అమ్మిరేజ్ అండి. నాకు అప్పుడే 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది చేలోని వ్యవసాయంలో కూడా. దాని గురించి దోమ పోటు గురించి ప్రధానమైన సమస్య అండి. మాకు ఇబ్బంది అయిపోతుంది. చేను అంతా డాగుడాగుల కింద వచ్చేసి చాలా సుడిదోమ సుళ్ళు సుళ్ళు కింద ఎండిపోయినట్టుగా అయిపోతుందండి. నా పేరు శ్రీనివాసరెడ్డి అండి. మాది పసలపూడి అండి, పసలపూడి గ్రామం అండి. మాకు ఈ దోమత్తులోకి ఏం తెలిసింది, ఎన్ని మందులు కొట్టినా స్ప్రేలకి మందు ఖర్చులకి ఎక్కువైపోయేదండి. దిగుబడి వచ్చేది కదా అని అనుకున్నట్టుగా. నమస్తే అండి, నా పేరు పిల్లి గోవిందరాజు అండి. మాది తూర్పుగోదావరి జిల్లా. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, మేము కూడా వ్యవసాయం చేస్తామండి. మేము 15 సంవత్సరాలుగా చేస్తామండి. 15 ఎకరాల దాకా చేస్తాం. మార్కెట్లోకి ఎన్నో రకరకాల మందులు వచ్చేయండి, వాడేవాళ్ళం అండి, ఏ చేసేవాళ్ళం. తర్వాత గత మాకు 7-8 సంవత్సరాలుగా మాకు సిజంట వారు కూడా కలవడం జరిగిందండి. వారు కూడా కొత్త కొత్త మందులు రావడం, వారి చెప్పడం, వారు వచ్చిన మందులు కూడా మేము వాడుతున్నామండి. వారు చెప్పిన విధంగా చెప్పిన టైంలో మేము కొడతామండి. వచ్చి శస్త్ర మందు కొట్టమంటే అండి మేము కొట్టామండి. సిరిపొట్ట దశలో ఒకసారి కొట్టామండి. ఆ సిరిపొట్ట దశలో కొట్టిన తర్వాత 15 రోజుల వరకు దోమ ఎటువంటి దోమ రాలేదండి. చాలా బాగుంది. తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ కొట్టామండి. మళ్ళీ కొట్టాక చివరి గంట కూడా అసలు దోమ అసలు పట్టలేదండి. పండి వరకు కూడా చేను కూడా బాగుందండి, దిగుబడి కూడా బాగా వచ్చిందండి. నేను వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన కాడ నుంచి నాకు ఈ సింజంటా కంపెనీ తెలుసు. ఈ సింజంటా కంపెనీ ఏ ప్రోడక్ట్ వచ్చినా కానీ నేను నాకు కంపెనీ మీద ఉన్న నమ్మకం, నాకు ప్రోడక్ట్ మంచిగా పనిచేస్తుంది. అలాగే నాకు 2015లో నాకు ఈ చెస్ పరిచయం చేశారు. చాలా బాగుంది నా చేను, చాలా పచ్చదనంగా చాలా బాగుందండి. దోమ కూడా చాలా నిమ్మ బాగా చచ్చిపోయింది శుభ్రంగానే. చెస్ వాడుతానని సింజంట కంపెనీ వాళ్ళు అండి. నేను ఫస్ట్ 60 రోజులకు ఒకసారి స్పేర్ చేయని పోయిన దాలోకండి. తర్వాత మళ్ళీ ఈయనకంత అయిపోయిన కొట్టాను, 2 సార్లు కొట్టాను. అన్న చేను దోమ పట్టలేదండి. 55 బస్తాలు దిగుబడి వచ్చిందండి. సింజంట కంపెనీ సెస్ వచ్చి సెస్ దోమ పొట్టును బాగా అరికెట్టిందండి, మంచి దిగుబడి పొందేవండి. అలాగే మిగిలిన రైతులు కూడా సింజంట కంపెనీ సెస్ మందు కొట్టి దోమ పొట్టును అరికెట్టి మంచి దిగుబడి సాధించవచ్చు అని చెప్పేసి రైతులందరికీ కోరుకుంటున్నామండి. అలాగే సిజంటా కంపెనీకి ధన్యవాదాలు. అలాగే ఈ సిజంటా వారి చెస్ అనే మందు గత 3 సంవత్సరాలుగా నేను వాడుతున్నానండి. అలాగే ఈ సంవత్సరం కూడా వాడతాను. ఇది పూర్తిగా సుడిదామని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. అలాగే నాతో పాటు నా తోటి రైతులు కూడా వాడతారని కోరుకుంటూ నమస్తే అండి. అవును, దోమ పొట్టుపై చెస్ వేస్తుంది తాళం. అది కూడా ఒకటి కాదు, 3. మొదటి తాళం దోమ నోటిపై వేస్తుంది రసం పీల్చకుండా. 2వ తాళం దోమ వెనుక కాళ్ళపై వేస్తుంది, దానికి పక్షవాతం వచ్చేలా. 3వ తాళం వేస్తుంది దోమ అండాశయం పైన, మరుసరి తరం వృద్ధి చెందకుండా. చెస్ తాలూకు 3 తాళాలు మీ పొలానికి వేసి ప్రశాంతంగా నిద్రపోండి.